ఎంపీ ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ ఘటనలో పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. వైజాగ్ ఎంపీ కిడ్నాప్ కేసు గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. హేమంత్, రాజేష్, సాయిలు రెండు రోజుల్లో ముగ్గురిని కిడ్నాప్ చేసి 1.75 కోట్లు తీసుకున్నారని చెప్పారు. వారి నుంచి 86.50 లక్షలను రికవరీ చేశామని చెప్పారు. కిడ్నాపర్లకు సహకరించిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారని డీజీపీ వివరించారు. విశాఖలో క్రైమ్ పెరిగిందని, శాంతి భద్రతల్లో లోపాలు ఉన్నాయని విమర్శించడం సరికాదన్నారు. పోలీసులు అలర్ట్గా ఉన్నారు కాబట్టే గంటల వ్యవధిలో పట్టుకోగలిగామని డీజీపీ స్పష్టం చేశారు. ఎంపీ గారు, వైజాగ్ ఎంపీ గారు ఫోన్ చేసి వైజాగ్ సిపికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరు ఏమనంటే, నా జీవీ అని వాళ్ళ ఆడిటర్ నువ్వు కిడ్నాప్ చేశారని చెప్పారు. సో దాని తర్వాత ఇమీడియట్ గా పోలీసులు స్పందించి ఆడిటర్ ఎక్కడున్నారు ఏంటి అని కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే ఋషికొండ ఏరియాలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆయనతో సంభాషణలో ఆయన దించితే ఆయనేమో శ్రీకాకుళంలో ఉన్నట్టు ఆ విధంగా చెప్తున్నాడు. అంటే ఆయన ఏదో ప్రెషర్ లో ఉన్నట్టు అర్థమైపోయింది. బట్ ఆయన లొకేషన్ రావడంతో మొత్తం టెక్నికల్ గా దాని అడ్రస్ లన్నీ కూడా సర్టైన్ చేసుకుని దెన్ వీ స్టార్టెడ్ డిప్లాయింగ్ టీమ్, పోలీస్ టీమ్స్ అన్ని పెట్టాము. టాస్క్ ఫోర్స్ నుంచి తర్వాత డీసీపీలు అంతా కూడా వాళ్ళ ఇన్స్పెక్టర్స్ అంతా దే స్వంగ్ ఇన్ టు యాక్షన్. అయితే ఇదంతా జరుగుతుండగానే మళ్ళీ అనదర్ కాల్ ఏమొచ్చిందంటే వాళ్ళ సన్ కూడా కిడ్నాప్ అయినారని మళ్ళీ చెప్పారు. ఇదంతా కూడా ఆయన్ని అసర్టైన్ చేసుకుని దెన్ వీ స్టార్టెడ్ రీచింగ్ ద ఋషికొండ ఏరియా. ఋషికొండ ఏరియాలో బాగా అక్కడ తెలిసినటువంటి ఏరియా కాబట్టి అక్కడ ఎక్కడ ఉండొచ్చు ఏంటి అని దానిపైన పోలీసులు బాగా చెక్ చేస్తున్న ఆధ్వర్యంలో వాళ్ళు ఏం చేశారంటే, ఇది పోలీసులకి ఇంకా పోలీసులు సూప్ చేసేట్టున్నారని చెప్పి ఇంతవరకు డబ్బులు డిమాండ్ చేస్తా కూర్చున్నారు. ఆయన కూడా ఆపేసేసి ఒక ఆడి కార్ తీసేసుకుని దాంట్లో వీళ్ళందరినీ కిడ్నాప్ చేసిన వాళ్ళని ఒక ముగ్గురు వ్యక్తులు ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ కార్ లో కూర్చొని ఒక హేమంత్ అని, రాజేష్ అని, సాయి అని వాళ్ళ ముగ్గురు ఈ వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేసినటువంటి ఎంపీ వాళ్ళ వైఫ్ మిస్సెస్ తర్వాత వాళ్ళ సన్ ఈ జీవీని తీసుకొని దెన్ దే స్టార్టెడ్ రన్నింగ్ అవే. సో ఇదంతా కూడా గమనించి దెన్ వీ స్టార్టెడ్ చేసింగ్ దెమ్. పద్మనాభం ఏరియాకు పోయిన తర్వాత వాళ్ళకు కూడా కారు ట్రబుల్ ఇవ్వటం, అక్కడ నుంచి పద్మనాభం ఇన్స్పెక్టర్ రావటం, ఇమీడియట్ గా వాళ్ళను చేంజ్ చేయడానికి జరుగుతుంది. ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులను వదిలేసేసి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు పారిపోతే ఎనివే చేంజ్ దెన్ ఫైనలీ కాట్ దెమ్. వీళ్ళు ఈ దీంట్లో ముగ్గురు నిందితులు ముఖ్యంగా ఉన్నారు. దాంట్లో హేమంత్ అని, వలపుల రాజేష్ అని, ఓకే సాయి అని. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైన ఘటన ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బెజవాడ రాజారావు మామిడికాయల వ్యాపారం చేసి దాచుకున్న 7 లక్షల నగదు, బంగారం మంటల్లో అగ్నికి ఆహుతైంది. రాజారావు భార్య గ్యాస్ బండను బయటకు తీసుకొచ్చే క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి సర్వస్వం బూడిదైంది. ఇంట్లో టీవీ చూస్తున్నాయి, టీవీ చూస్తుంటే వెనక మళ్ళీ వెళ్ళప్పుడు చెట్టు చెట్లు మంట వెళ్ళి లేచిన అమ్మకి ఏమైనా మెయిన్ కట్టి అత్తకి వెళ్ళా. మళ్ళీ గ్యాస్ మనిపోయిద్దని అది తెచ్చే బయటికి ఇల్లు మొత్తం చుట్టేసి ఇంటికారు ఎవరు లేరు, పిల్లలన్నీ నేను ఒక్కదాన్నే ఉండా. మా ఆయన బుల్లి గారు పిలిస్తే అటు వెళ్ళారు, అక్కడికని పిల్లలేమో చెలోకి వెళ్ళారు. ఇప్పుడే అక్కు దుక్కుందిగా దిందులో అందరూ వెళ్తున్నారు లాంటి పంపించారు. ఇప్పుడే ఫోన్ చేసి చేసిన దగ్గర పెట్టి నేను ఇది చేసిన ఇంతలోనే ఉందని బంగారం ఉంది ఇంట్లో. సుమారు మొత్తం 8 లక్షల రూపాయలు నష్టం జరిగి ఉంటది. మున్సిపల్ కమిషనర్ వేధింపులకు మహిళా చైర్పర్సన్ కంట తడి పెట్టిన ఘటన నందిగంలో చోటు చేసుకుంది. తన అనుమతి లేకుండా కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అటెండర్ని కూడా తన మాట వినకుండా చేశారని చైర్పర్సన్ వరలక్ష్మి ఆరోపించారు. అనుమతులు లేకుండా అక్రమంగా అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని కమిషనర్ ప్రోత్సహిస్తున్నారని, బిల్డర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తానని చెప్తున్న జగన్ ఈ విధంగా అవమానించడం ఏ రకంగా సమంజసమని ఆమె ప్రశ్నించారు. అసలు ఈ కమిషనర్ కి ఆడవాళ్ళు అంటే ఇష్టం ఉండదు మొదటి నుంచి, అంతే మొదటి నుంచి నా మీద ఇదిగానే ఉంటాడు, రాజకీయ నాయకులు లాగా చేస్తాడు కమిషనర్. అటెండర్ కూడా నా మాట వినడు, ఆ సిల్పాట్లు కూడా నాకు తెలియకుండా ఆఫీస్ రూమ్ లో పెట్టారు, కమిషనర్ రూమ్ లో పెట్టారు ఆ సిల్పాట్లు. ఆ సిల్పాట్లు అక్కడనే జరిగేది. అటెండర్ కూడా నా మాట వినడు, ఎవరు నా మాట వినరు ఒక్కళ్ళన్నా. సమావేశానికి నాకేం పిలవలేదు, రాత్రి వచ్చేసారు నందిగానికి. అందుకని ఆ గొడ్ల డాక్టరు గొడ్లలాగా వ్యవహరిస్తున్నాడు మనల్ని. ఈ కమిషనరు జయరాము రాజకీయ నాయకుల్లాగా అవతారం ఎత్తాడు. అపార్ట్మెంట్ 100 అపార్ట్మెంట్లు కట్టారు, ఒక్కదానికి కూడా పర్మిషన్ లేదు. అన్ని అనుమతి లేకుండా కట్టుబడి కట్టి డబ్బులు తిని ఆ పని చేస్తున్నాడు కమిషనర్. వీటన్నిటి కారణం కమిషనర్.
నా ఆరోగ్యం దెబ్బతింటానికి కూడా కమిషనరీ కారణం. నన్ను అట్లా మానసిక టెన్షన్ పెట్టాడు. అటెండర్ కూడా నా మాట వినకుండా చేస్తున్నాడు. సీసీ కెమెరాలు చూసి ఎందుకు వెళ్ళారు మీరు ఆ గదిలోకి అని అడగటం, వాళ్ళని మెమోలు ఇవ్వటం, సస్పెండ్ చేయటం అట్లా చేస్తున్నాడు. కొత్త అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కమిషనర్ జయరాము ఇంతకుముందు ఎక్కడా కమిషనర్ గా చేయలేదు. ఇంతకుముందు శానిటరీ ఇన్స్పెక్టర్ గా చేశాడు, పశువుల డాక్టర్ గా చేశాడు. అతనికి పశువుల డాక్టర్ గా చేయబట్టి అతనికి ఎలా ప్రవర్తించాలి ఏంటో అనేది తెలియదు. ఆడవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో కూడా తెలియదు. ఒక లేడీని అయ్యేటప్పటికి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టారు. నా సీసీ కూడా నా మాట వినకుండా చేశాడు. వాళ్ళని వాళ్ళని కూడా వస్తే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సిఆర్డీఏ చట్టంలో U1 జోన్ కు ప్రత్యేకత ఉంది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తాడేపల్లి జోన్ పరిధిలోని కుంచన్నపల్లి, కొలనకొండ గ్రామాల్లో భూములను U1 U2 జోన్ పరిధిలోకి చేర్చింది. దీంతో రైతులు ఈ భూములను అమ్ముకోవడానికి వీలు లేకపోవడంతో జోన్ నుంచి మినహాయించాలని కోరారు. అయితే ప్రభుత్వం 10 కోట్లు కట్టమని నోటీసులు ఇవ్వడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. చట్టం చేసింది ప్రభుత్వం, అదే చట్టం రైతులకు శాపంగా మారితే రైతులు ఆ చట్టాన్ని తొలగించమన్నందుకు 10 కోట్లు చెల్లిస్తే ఆ చట్టాన్ని తొలగిస్తామని అధికారులు రైతులకు ఎదురు నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధాని పరిధిలోని తాడేపల్లి, కొలనకొండ గ్రామాల రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం 2014లో ఏర్పడింది. రాజధాని అవసరాలకు అప్పటి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్లో భాగంగా రాజధానికి భూములు సేకరించింది. తాడేపల్లి, కొలనకొండ భూములు ప్రభుత్వానికి అవసరమని భావించిన సిఆర్డీఏ ఈ 2 గ్రామాల్లో భూములు U1 జోన్ అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఈ భూములు ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. 2019లో ఎన్నికల ముందు ఏమో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఈ తాడేపల్లి పట్టణంలో U1 జోన్ ఈ తెలుగుదేశం ప్రభుత్వం 2015లో అప్పుడు రాజధానికి అవసరాల కోసం పెడితే ఇక్కడ పెట్టింది తప్పు అని చెప్పి నేను రాగాలనే తీసేస్తాను, వచ్చిన నెలలోపే దీన్ని ఎమ్మటినే ఎత్తేస్తాము, మీరందరూ నాకు మద్దతు పలకండి అని చెప్పి ఇక్కడ ఉన్న మళ్ళీ అందరూ కూడా ఎక్కువ అదే సమాజ వర్గం అంటే మా సమాజ వర్గం వాళ్ళే ఉన్న రైతులను అందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. కానీ వచ్చాక దీని మీద ప్రతిస్పందించింది లేదు. దీని మీద రైతులందరూ కూడా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో కూడా 150 రోజులు దీని మీద దీక్ష తాడేపల్లి పట్టణ మున్సిపల్ ఆఫీస్ చేశారు. ఆ చేస్తే దాని మీద మామూలుగా ఆయన వచ్చి ఒక రోజు కూడా దీని మీద ప్రతిస్పందించింది కూడా లేదు. కానీ ఊర్లో వచ్చి రైతులందరూ కూడా ముఖ్యమంత్రిని కలిస్తే ఆ ముఖ్య అప్పుడు వెళ్ళి డిఎల్యూ ఛార్జెస్ కానీ ఏమి ఛార్జెస్ లేకుండా మీరు ఏమి కట్టకుండా U1 జోన్ ఎత్తేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ దీక్ష విరమింపజేసి ఏ విధంగా ఆయన ప్రతి చోట ప్రచారం చేశాడు. రైతుల్ని పూర్తిగా నట్టేట ముంచుతా ఉన్నాడు. ఎన్నికల ముందు అదే ఉండవల్లి పెనుమాకలో కూడా అక్కడ రైతులను మభ్యపెట్టి ఆయన వైపు తిప్పుకొని మామూలుగా కేసు లేపించి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందకుండా కూడా ఆటంకం కల్పించిన వ్యక్తి మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అక్కడ రైతులకు మేము అధికారంలోకి వస్తే భూములు వెనక్కిస్తామని చెప్పాడు. అక్కడ కూడా దాన్ని కూడా చేసింది ఏం లేదు. మరి ముఖ్యమంత్రి గారితోనేమో దీన్ని అసలు దీని సమస్య ఏందని చెప్పి అందరూ కూడా అధికారులు అందరినీ కలిసి తెలుగుదేశం ప్రభుత్వం కోర్టులో వేసింది అన్నారు. దాని తర్వాత నారా లోకేష్ గారు తాడేపల్లి పట్టణంలో ఆయన మామూలుగా యాత్రకు వచ్చినప్పుడు మామూలుగా ప్రజాచైతన్య యాత్ర చేసినప్పుడు అప్పుడు దానికి క్షుణ్ణంగా చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ దీని మీద ఎటువంటి కేసు వేయలేదు, దీని మీద తీసేయడానికి మేము పూర్తి సంసిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు చూస్తే గతంలో ఛార్జెస్ అంటే ఆ ఛార్జెస్ ఏమీ వేయకుండానే తీసేస్తామని చెప్పి కాలయాపన చేసి ఇప్పుడు సిఆర్టీ కమిషనర్ గారు ప్రతి ఒక్క రైతుకు నోటీస్ పంపిస్తున్నారు. ఒకరికేమో 11 లక్షలు వేశారు, ఇంకొకరికి 6 లక్షలు. ఈ విధంగా మేము అంతా సన్నకారు చిన్నకారు రైతులు, మీరు వేసే ఛార్జెస్ మేము కట్టలేము. ఎప్పుడో చెప్పారు కట్టమని 6 లక్షలు కాడికి కడితే ఇస్తామన్నారు, కానీ మేము కట్టలేమని వదిలేసాము. మరి మొన్నదా తీసేస్తామన్నారు, మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ ఇంక ఎక్కువ కట్టమని అమౌంట్ నిన్నమన్న చేశారంట. కట్టే పరిస్థితులు లేము. మాకు లోకేష్ గారు వస్తే 40 రోజుల్లో తీసేస్తాను అంటున్నాడు. అసలు ఏమి లేకుండా చేత కాకపోతే దానికి కట్టుబడి ఉంటాం మేము. ఇదే మా ఛార్జెస్ తీసేయాలి, ఛార్జెస్ మొత్తం మాకు ఎత్తేయాలి. అసలు ఎందుకు పెట్టారో ఎందుకు తీసేస్తున్నారు, తీసేసిన దాన్ని మేము ఛార్జ్ కడతాము. మమ్మల్ని అడిగి పెట్టలేదు ఆ రోజు కూడా, మేమేం ఛార్జ్ చేయలేదు. ఇవాళ మేమే కట్టే పరిస్థితి లేవు. అందరూ చిన్నకారాలు అండి, లక్షల్లో కట్టాలని మా వల్ల కాదు. తీసేస్తే దయవించి తీసేయండి, లేదంటే మేము లోకేష్ గారు చెప్పిన దానికి కట్టుబడి ఉంటాం. ఎలాంటి ట్యాక్స్ లేకుండా U1 జోన్ ఎత్తేస్తానని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. మేము అందరూ దాన్ని కట్టుబడి ఆయన గెలిపించాము. మాకు ఎలాంటి న్యాయం చేయకపోగా మేము చేసిన ధర్నాలకి ఆయన ప్రతిస్పందించుకోకుండా ఆ చివరి నిమిషంలో వచ్చి నేను ఎలాంటి ట్యాక్స్ లేకుండా రద్దు చేపిస్తాను మీకు అని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాకు ట్యాక్స్ కట్టమని నోటీసులు వస్తున్నాయి. అలాంటి ట్యాక్స్ మేము కట్టలేము. రైతులు అంతా చిన్న సన్నకారు రైతులమే, రైతులు చాలా బాధపడుతున్నాము, ఇబ్బందిగా ఉంది. ఈ జోన్ పూర్తిగా తీసేయాలని మేము కోరుకుంటున్నాం. ఈయన పక్షంలో రైతులంతా ఉద్యమించి ప్రత్యామ్నాయం చూసుకుంటాం. U1 రిజర్వ్ జోన్ లో నాకు 5 ఎకరాల పొలం ఉంది. ఎలక్షన్ కు ముందు ఆర్కే గారు నేను రాగానే 40 రోజులకి U1 రిజర్వ్ జోన్ ఎత్తివేసి
రైతులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి ఎలక్షన్ అయిపోగానే మాట తప్పి ఆర్కే గారు రైతుల్ని నిండా ముంచారు. అయితే రైతులందరూ దీక్ష చేసే టైంలో వచ్చి మీకు ఛార్జెస్ లేకుండా సీఎం గారి దగ్గర తీసుకెళ్తానని తీసుకెళ్లి సీఎం గారిని కూడా తప్పుదావ పట్టించి తీసేస్తున్నానని చెప్పి ఛార్జెస్ కట్టాల్సిందే అని మళ్ళా ముఖం చాటేశారు. దాని మీద రైతులంతా ఆందోళన చెందుతూ తీసేసిన ఉపయోగం లేకుండా పోయింది, అలా ఉన్నట్టుగా కూడా అనిపించట్లేదు. కాబట్టి దీని మీద రైతులందరూ మళ్ళా గులాలు పడుతున్నారు. అసలు ఇది చేస్తారా లేదా, అసలు ఆ ఛార్జెస్ ఏంటి, మళ్ళా పెంచి పెంచి ఇప్పుడు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే బాలికలకు సాంకేతిక విద్యను అందించడమే కేఈఎస్ పాలిటెక్నిక్ కళాశాల లక్ష్యమని ఆ కళాశాల ప్రిన్సిపల్ కె పద్మజావాణి తెలిపారు. క్రమశిక్షణ, మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. కోస్తా జిల్లాలో మొట్టమొదటిగా స్థాపించిన విమెన్స్ కళాశాల తమదేనని, గతంలో విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్ మైదానంలో ఉన్న కళాశాలను వడ్డేశ్వరానికి మార్చామని తెలిపారు. ఈ ఏడాది నుంచి కో ఎడ్యుకేషన్ తరగతులు ప్రారంభిస్తున్నామని ఆమె వివరించారు. ఈ పాలిటెక్నిక్ 1981లో కృష్ణా ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో మొదలైంది. కాలేజీ అప్పుడు స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 42 సంవత్సరాలు కాలేజీ, మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలకు సాంకేతిక విద్యను సాంకేతిక విద్యని అందించడానికి మరి చాలా ఉపయోగపడింది. మా కాలేజీలో పిల్లలు బాగా చదువుకుని చాలా దేశ విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైన పొజిషన్స్ లో ఉన్నారు. ఇక్కడ కూడా మంచి గవర్నమెంట్ జాబ్స్ లో కూడా సెటిల్ అయ్యారు. ఇది కోస్తా జిల్లాలలో మొదటగా పెట్టిన ఉమెన్స్ పాలిటెక్నిక్. అది మా కాలేజీ యొక్క మెయిన్ ఎయిమ్, అంటే మెయిన్ మోటో ఏంటంటే క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించటం పిల్లలకి. తర్వాత అనేక మంది ఆడపిల్లల్ని కొంచెం మంచి సాంకేతిక విద్యను అందించడానికి ఇన్ని రోజులు మేము చేసాము, కృషి చేసాము. పిల్లలు కూడా బాగా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు 1 సంవత్సరం క్రితం ఇక్కడ విజయవాడ నుంచి మేము తాడేపల్లికి కాలేజీ మారింది. వడ్డేశ్వరం తాడేపల్లి మండలానికి కాలేజీ మారింది. దాంట్లో నుంచి ఇక్కడ ఏంటంటే మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మేము ఇక్కడ అవసరాన్ని బట్టి, అంటే ఇక్కడ తాడేపల్లి చుట్టుపక్కల మగపిల్లల కాలేజీలు అయితే లేవు, ఈ ఏరియా ప్రజలందరూ కొంచెం గుంటూరు దూరం వెళ్లాల్సి వస్తుందని, ఇదే బాలికల కాలేజీని మగ బాలురకు కూడా విద్యని సాంకేతిక విద్యను అందించడానికి ఈ సంవత్సరం మేము అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్నాం. మాకు ఏఐసిటిఈ నుంచి రికగ్నిషన్ ఉన్న, తర్వాత స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మాకు అఫిలియేషన్ ఉన్నది. అందుకని ఈ విషయాన్ని ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ మేము తెలియజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.